दक्षिण काशी प्रसिद्धिगांचिन राजन्न सिरिसिल्ल जिल्लालोनी वेम्लवाड राजन्न आलयंलो शिव कल्याण उत्सवालु मोदलय्यायि। मंगलवारं नुंडी शनिवारं वरकु जरिगे ई कल्याणानिकि आलय अधिकारुलु अन्नि एर्पाट्लु चेशारु। इंदुलो भागंगा मंगलवारं उदयं गणपति पूज स्वस्ति पुण्याहवचनंतो पाटु पलु पूजलु निर्वहिंचारु। शनिवारं पूर्णाहुतितो कल्याण उत्सवालु मुगुस्तायि। ई संदर्भंगा आलय ईओ कृष्णप्रसाद मात्लाडुतू प्रति संवत्सरंलाने शिव कल्याण उत्सवालु जरिपिस्तुन्नट्लु चेप्पारु। करोना दृष्ट्या भक्तुलकु प्रवेशं लेकुंडा आलय अर्चकुलतो कल्याण उत्सव कार्यक्रमालु निर्वहिंचनुन्नट्लु तेलिपारु। కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ దేవస్థానంలోని నిరంతరంగా నిర్వహించడానికి నిర్ణయించాము। ఎందువల్లంటే కోవిడ్ ఒక నిబంధనను గవర్నమెంట్ వారు తగిన సూచనలు జారీ చేసినందువల్ల ఆ సూచనల్ని శ్రద్ధావహిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి మేము నిర్ణయించాము। రథోత్సవం కూడా అంతరంగికంగా దేవస్థానం తరఫున చేయడం జరుగుతుంది తప్ప భక్తులకి ఎటువంటి నిలవం చేయడం అనేది మాత్రం ఉండదు। కోవిడ్ ఉన్నందువల్ల శివరాత్రి పర్వకాలం రోజే స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది। కానీ ఇక్కడ మాత్రం విశేషంగా స్వామివారి యొక్క కామదహన అనంతరం కామదహనమైన తర్వాత స్వామివారి కళ్యాణం జరిగింది। కాబట్టి ఆ ఆచారాన్ని అనుసరించి ఇక్కడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో పాల్గొన బహుళ విధి నుండి షష్ఠి వరకు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈ రోజులోనే ప్రారంభమయ్యాయి। ఈ ప్రస్తుతం నెలకొన్నటువంటి కరోనా పరిస్థితి రీతి అందరూ కూడా ఇంట్లోనే ఉండి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని లైవ్ కార్యక్రమాలు ఉంటాయి। కాబట్టి అందరూ కూడా భక్తులు శ్రద్ధలో కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరి మనసారా ప్రార్థన చేస్తున్నాము।